సంబంధించి 7వ లెసన్ ఉడత సాయం అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది గోన బుద్ధారెడ్డి గారు రచించారు. ఉడత సాయం అనేది గోన బుద్ధారెడ్డి గారిచే రచించబడింది. అయితే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రావణుడు సీతని లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు కదా, సీతను తిరిగి తీసుకురావడానికి ఈ వారధి అనేది నిర్మిస్తారు. సో యుద్ధం చేయాలనుకుంటాడు రాముడు, రావణుడితో యుద్ధం చేయాలనుకుంటాడు. అందుకోసం సముద్రం పైన వెళ్ళడానికి వారధిని నిర్మించుకుంటారనమాట. ఈ వానర సైన్యం అంతా కూడా వారధిని నిర్మిస్తుంటే అక్కడ ఒక చిన్న ఉడత వాళ్ళకి సాయం చేస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని వర్ణిస్తూ, ఆ సాయాన్ని వర్ణిస్తూ ఉండేదే మనకి ఈ పాఠం అనేది. సో దాని గురించి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పాఠ్యభాగం అనేది ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపద అంటే ద్విపదలో రెండు పాదాలనే ఉంటాయట, ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. సో ద్విపద ప్రక్రియకి ఈ పాఠం ఉడత సాయం అనేది ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపద అంటే ఏంటంటే రెండు పాదాలు ఉంటాయి, పాడుకోవడానికి అనువుగా ఉండేది ద్విపద. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి ఈ యొక్క ఉడత సాయం అనే పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది. కవి పరిచయం కనుక చూసుకున్నట్టయితే గోన బుద్ధారెడ్డి, సో గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు అనమాట గోన బుద్ధారెడ్డి. వర్ధమానపురం అంటే ప్రస్తుత నంది వర్ధమాన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. రాజధానిగా చేసుకుని అంటే వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం అనేది రాశారు. అంటే రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశారట. ఇది తెలుగులో తొలి రామాయణం. రంగనాథ రామాయణం అనేది తెలుగులో తొలి రామాయణం అనమాట. ఇందులో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. సో మళ్ళీ ఒక్కసారి కనుక చూసుకుంటే పాఠ్యభాగ వివరాల్లో ఈ పాఠ్యభాగం అనేది ద్విపద ప్రక్రియకి చెందింది. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉడత వానరులకి ఏ విధంగా వారధి కట్టడంలో సహాయం చేసిందో తెలియచేయడం. ద్విపద అంటే అర్థం ఏంటంటే రెండు పాదాలు ఉంటాయి, ద్విపద అంటే పాడుకోవడానికి అనువుగా ఉండేదాన్ని ద్విపద అంటారు. ఈ పాఠ్యభాగం అనేది రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుంచి తీసుకోవడం జరిగింది. కవి పరిచయం కనుక చూసుకుంటే గోన బుద్ధారెడ్డి, ఇతను కాకతీయుల దగ్గర సామంతరాజులుగా పనిచేసేవారు. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. వర్ధమానపురం అంటే ప్రజెంట్ నంది వర్ధమాన్ నాగర్ కర్నూలు జిల్లాలని అప్పట్లో వర్ధమానపురం అనేవారు. సో వాటిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అతని యొక్క తండ్రి పేరు మీద రంగనాథ రామాయణం అనేది రాశారు. ఈ రంగనాథ రామాయణం అనేది తొలి తెలుగు రామాయణం కింద చెప్తూ ఉంటారు. అయితే ఇతను రంగనాథ రామాయణంలో యుద్ధకాండ వరకు మాత్రమే రాశారు, మిగిలిన భాగాల్ని అతని యొక్క కుమారులైన కాచభూపతి విఠలనాథుడు అనేవారు పూర్తి చేశారనమాట. సో ఇది మనకి కవి పరిచయానికి సంబంధించి. ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోలకైతే వెళ్ళిపోదాం. నలు చేతికిన్ కొసంగన్ నా నలుండవి పుచ్చి తలకొని కట్ట నా తరి యొక్క యుడుత గొబ్బున సేతువు గొనసాగవలయు నిబ్బలియులకు దోడేసి గావింతు నణుచు శ్రీరాముని ఎడుగున్ దామరులు మనమున్ జేర్చి ఎం మునజేసు నెదుర నచ్చపు భక్తితో నటవార్ది మునింగి వచ్చి తానిసుకలో వడిన్ బొరలాడి. సో ఒక్కసారి దాని మీనింగ్ అనేది తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది, మనకి చూడగానే అర్థమైపోతుంది అనమాట. నలు చేతికిన్ కొసంగన్, సో నా నలుండవి పుచ్చి అంటే నలుడు, ఇక్కడ వానరులు అనమాట నలుడు. సో నలుడు చేతికి మిగతా వానరులందరూ కూడా చేతికిన్ కొసంగా నా నలుడవి పుచ్చి తలకొని కట్ట నా తరి యొక్క ఉడత అంటే నలుడు చేతికి మిగతా వానరులందరూ కూడా రాళ్ళిస్తుంటే నలుడు అక్కడ కట్ట అనేది పేరుస్తున్నాడు, అంటే వారధి అనేది చేస్తున్నాడు. కట్ట నా తరి యొక్క ఉడత, ఆ సమయంలో ఒక ఉడత, తరి అంటే సమయం. సో ఆ సమయంలో ఒక ఉడత, సో తరి అంటే సమయం, ఆ సమయంలో యొక్క ఉడత ఒక ఉడత గొబ్బున సేతువు గొనసాగవలయు. గొబ్బున అంటే త్వరగా, సో త్వరగా సేతువు అంటే వంతెన, గొనసాగవలయు పూర్తయిపోవాలి అని. సో అప్పుడు ఒక ఉడత గొబ్బున సేతువు గొనసాగవలయు, సో త్వరగా ఈ వంతెన నిర్మాణం అనేది పూర్తయిపోవాలి. నిబ్బలియులకు దోడేసి గావింతు, సో ఈ బలీయులకు, బలీయులు అంటే ఇక్కడ ఎవరు, వానరులు. సో ఈ వానరులకి నేను కూడా కొంత సహాయం చేస్తాను, తోడేసి గావింతు ననుచు అంటే నేను కూడా కొంత సహాయం చేస్తాను ననుచు అనుకొని శ్రీరాముని అడుగున్ దామరులు, శ్రీరాముని యొక్క అడుగున్ దామరులు అంటే పాద పద్మాలు, అడుగులు అంటే పాదాలు, దామరులు అంటే పద్మాలు. సో ఈ పాద పద్మాల్ని మనమున్ చేర్చి మనస్సులో తలుచుకొని యమ్మును జేషు నెదురు నచ్చపు భక్తితో, సో ఎదురుగా అతన్ని తలుచుకొని అతని ముందు నచ్చపు భక్తితో, ఎక్కువ భక్తితో నటవార్ది మునిగి, వార్ది అంటే సముద్రం, సో
అక్కడ ఉన్న సముద్రంలో మునిగి వచ్చి తాను ఇసుకలో వడిని బొరలాడి, సో మళ్ళీ వచ్చి ఇసుకలో పొరులుతుందనమాట. అంటే మనం తడితో ఇసుకలో పొరిలితే ఏమవుతుంది, ఇసుక మనకు అంటుకుంటుంది కదా. సో అలా అది వారధిలో మునిగి, అంటే సముద్రంలో మునిగి మళ్ళీ వచ్చి ఇసుకలో పొరులుతుందట. సో ఒక్కసారి మొత్తం చూద్దాం. నలు చేతికిన్ కొసంగున్ నా నలుడవి పుచ్చి తలకొని కట్ట నా తరి యొక్క ఉడత. సో నలుడు ఈ విధంగా, నలుడికి మిగతా వానరులందరూ కూడా రాళ్ళు రప్పలు ఇస్తుంటే అతను ఆ వారధి నిర్మిస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడత గొబ్బున సేతువు కొనసాగ వలియు నబ్బలియులకు దోడేసి గావింతు. సో వెంటనే చాలా ఫాస్ట్గా ఆ వంతెన నిర్మాణం జరగాలి, ఈ బలవంతులకి నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తాను అని ననుచు శ్రీరాముని అడుగు దామరులను మనమున చేర్చి ఎం మనుజేషు నెదుర నచ్చపు భక్తితో నటవార్ది మునింగి వచ్చి తాను ఇసుకలో వడిని బొరలాడి. సో అనుకొని మనసులో శ్రీరాముని యొక్క పాదాలని తలుచుకొని అతన్ని మనసులో తలుచుకొని తలుచుకొని నచ్చపు భక్తితో, చాలా అమితమైన భక్తితో నటవార్ది మునిగి వచ్చి తాను ఇసుకలో వడిని బొరలాడి. సో అమితమైన భక్తితో ఏం చేసింది, సముద్రంలో మునిగి మళ్ళీ త్వరగా వచ్చి మళ్ళీ ఇసుకలో బొరలాడేదన్నమాట. తర్వాత తడియక చనుదించి తన మేని ఇసుక వడిగట్టపై రాల్చి వనదిలో మునింగి తేలి గట్టున కేగి తిరుగంగన్ బొరలి వారిన భక్తితో వచ్చి విదిల్చే. సో ఇక్కడ ఏమంటున్నారంటే, తడయక తనుదించి, చనుదించి అంటే తడుస్తుంది కదా, అంటే సముద్రంలో మునుగుతుంది కదా, సారీ సముద్రంలో మునిగినప్పుడు ఈ ఏదైతే తడి ఉంటుందో, శరీరం పైన తడి ఉంటుందో అది ఆరకముందే తన మేని ఇసుక వడిగట్టుపై రాల్చి, తడయక చనుదించి తన మేని ఇసుక వడగట్టుపై రాల్చి వనధిలో మునింగి. సో ఏం చేసింది, బొరలాడి ఇసుక ఉంటుంది కదా, అది ఇసుక మళ్ళీ వచ్చి ఈ రాళ్ళపై రాల్చి వడిగట్టుపై రాల్చి వనదిలో మునిగి మళ్ళీ వెళ్ళి సముద్రంలో మునిగి తేలి గట్టున కేగి మళ్ళీ వచ్చి ఈ గట్టుపైన ఇసుకలో మునిగి తిరుగంగ బొరలి అటు ఇటు బొరలాడి వాలిన భక్తితో వచ్చి విదులుచే. మళ్ళీ అమితమైన భక్తితో, రాముడి పైన భక్తితో వచ్చి ఈ రాళ్ళపైన విదులుస్తూ ఉండేదన్నమాట. అంటే శరీరానికి ఉన్న తడి అంటకముందే మళ్ళీ వెళ్ళి ఇసుకలో బొరలాడి మళ్ళీ వచ్చి రాళ్ళపైన దులిపి ఇసుక మళ్ళీ వెళ్ళి సముద్రంలో మునిగి మళ్ళీ వెళ్ళి ఇసుకలో బొరలాడి ఈ రాళ్ళపైన ఇలా ఇసుక అనేది విదులుస్తూ ఉండేది. ఎవరు, ఉడత. నివ్విధంబున నుండ నినకులాదిపుడు దవ్వులను బొడగాంచి తమ్ముని చూచి పొందుగా లక్ష్మణ పొర్లదే చూడు ముందరనొక తరువు మూషకం బెలమి. సో ఏమన్నారంటే, నివ్విధంబున ఈ విధంగా నుండ ఉండగా నిన కులాదిపుడు అంటే సూర్యవంశానికి చెందిన వ్యక్తి అంటే రాముడు, దవ్వులన్ బొడగాంచి తమ్ముని చూచి అంటే అక్కడ ఏదైతే జరుగుతున్న విషయం ఉన్నదో దాన్ని చూసి, అంటే ఈ విధంగా జరుగుతుంటే సూర్యుడు వారిని చూసి తమ్ముని చూచి పొందుగా, అంటే తమ్ముడిని చూసి అంటే లక్ష్మణుని చూసి పొందుగా లక్ష్మణ పొరలదే చూడు ముందరనొక తరువు మూషికం బలమి. సో చూడు, ముందున ఒక ఉడత చూడు ఏం చేస్తుందో, సముద్రంలో మునిగి మళ్ళీ ఇసుక తెచ్చి అక్కడ వేస్తుంది. తరువు మూషికం అంటే ఇక్కడ ఉడత అని. సో చూడు ఏం చేస్తుందని లక్ష్మణుడికి చూపిస్తాడనమాట. నా మీద భక్తి ఉన్నతి గతి బూనిన్ తామేను జలమున దడిపి గట్టునకు జనివేగ నిసుకపై జల్లాడి తిరుగందను జనుదెంచి కొండల సందున రాల్చి కరమొప్పు చున్నది కపిలాదీశులు రుశక్తి దరుగిరు లొగి దెచ్చుచోట దానెంతయని మది తలపక ప్రేమభూని సహాయమై పొదలుచున్నదియు కనుగొంటివే యన గమలాప్త వంశ కనుగొంటి భవ ధంగ్రికమల యుగ్మమును. సో ఏమంటున్నారంటే, నా మీద భక్తి ఉన్నతగతి భూని అంటే నా మీద ఉన్న అధికమైన అత్యున్నతమైన భక్తితో తా మేను అంటే అక్కడ ఉడత యొక్క మేను అంటే శరీరం, జలమున దడిపి సముద్రంలో ముంచి గట్టునకు జనివేగ అంటే గట్టుకి ఫాస్ట్గా వచ్చి త్వరగా వచ్చి నిసుకపై జల్లాడి తిరుగన్. సో ఇసుకలో అటు ఇటు బొర్లుతూ జను దెంచి కొండల సందున రాల్చి, సో మళ్ళీ ఆ శరీరాన్ని తెచ్చి ఆ ఇసుకను తెచ్చి ఆ కొండల మధ్య సందున రాలుస్తుంది. కరమొప్పు చున్నది కపిలాదీశులు రుశక్తి అంటే ఆ యొక్క కపిలాదీశులు అంటే ఈ వానరుల సైన్యము లురుశక్తి ముందు దరు గిరు లొగి తెచ్చుచోట అంటే ఈ పెద్ద పెద్ద కొండలు చెట్లు తెచ్చుచోట
తానెంతయని మది తలపక వాళ్ళ ముందు నేనెంతలే అని మనసులో అనుకోకుండా ప్రేమ భూని సహాయమై పొదలుచున్నదియు. సో ప్రేమతో, నా మీద ప్రేమతో వారికి సహాయం చేస్తున్నది చూడు. కనుగొంటివే అన గమలాప్త వంశ. సో చూసావా, ఓ గమలాప్త వంశ అంటే ఒక సూర్యవంశ అంటే ఇక్కడ లక్ష్మణుడికి చెప్తున్నట్టుగా అనమాట. కనుగొంటి భవ ధంగ్రికముల యుగ్మమున్ సో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమని, నా మీద ఉన్న అమితమైన భక్తితో తన యొక్క మేను శరీరాన్ని జలంలో తడిపి మళ్ళీ తిరిగి వచ్చి ఇసుకలో చల్లాడి అది కొండల సందును రాల్చుచున్నది. ఇంత బలమైన వానరుల సైన్యం మధ్య వాళ్ళు తెచ్చే కొండలు చెట్ల మధ్య తను తెచ్చే ఇసుక ఎంతలే అని అనుకోకుండా నా మీదున్న ప్రేమతో ఈ ఇసుక తెచ్చి ఇక్కడ వేస్తున్నది అని ఈ శ్రీరాముడు అంటారన్నమాట. అయితే నెక్స్ట్, నెవ్వడు మది నిలిపి యసగున్ దృణంబు. ఇక్కడ దృణంబు అంటే గడ్డిపోచు అనమాట. నెవ్వడు మది నిలిపి నెసగున్ దృణంబు నా వేల్పు గిరిబోలు ననిన గాకున్నే కావున భక్తియ కారణ బసక ననవుడు మద ముదమంది నలినాప్త సుతిని గనుగొని మరి దాని గనుగొని వేట్క బెనగొనుచున్నది ప్రేమ నిచ్చటికి దెమ్మన్న వేగంబ తెచ్చే సుగ్రీవుడహాత్ముని చేతి కంది ఇచ్చుటయు బలుదరంగుల జాల భ్రస్తుతి చేసి కలిత దక్షిణ కరాగ్రమున దువ్వుటయు నల యుడుతకు వెనక నమరెన్ ద్రిరేక చలుకనై చూట్కుల సుఖకరంబుగును. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవడైనా అంటే ఎవరైనా నీ యొక్క భక్తిని మనస్సులో నిలిపి మది నిలిపి యసగున్ దృణంబు అంటే మనస్సులో నీ యొక్క భక్తిని నిన్ను తలుచుకొని ఎవరైతే గడ్డిపోచంత పనిచేసిన దృణంబు నవ్వేల్పు గిరిబోలు నన్నిన గాకున్నే కావున భక్తియ కారణం బసగా అంటే ఎవరైనా నిన్ను మదిలో నిలుపుకొని గడ్డిపోచంత దృణంబు అంటే గడ్డిపోచంత పనిచేసినా అది కొండతో సమానం. గిరి అంటే కొండ, అది కొండతో సమానం అవుతుంది. దానికి నీ భక్తే కారణం, నిన్ను తలుచుకున్న ఆ యొక్క భక్తే కారణం అని అంటున్నారు. ఎవరు, లక్ష్మణుడు అంటున్నాడు. ననవుడు ముదమంది నలినాప్త సుతిని గనుగొని మరి దాని గనుగొను వేట్క బెనగొనుచున్నది ప్రేమ నిచ్చటికి దెమ్మన్న. అంటే ఇక్కడ నలినాప్త సుతుడు అంటే సూర్యుని యొక్క కుమారుడు నలుడు అనమాట. సో నలినాప్త అంటే తామరులు అని అర్థం వస్తుంది. సో ఈ యొక్క సుగ్రీవుణ్ణి ఏం చెప్తాడంటే శ్రీరాముడు ప్రేమతో వెళ్ళి ఆ ఉడతని తీసుకురమ్మంటాడనమాట. గనుగొని మరి దాని గనుగొన వేడ్క బెనగొనుచున్నది ప్రేమ నిచ్చటికి దెమ్మన్న వేగంబ తెచ్చి సుగ్రీవు అంటే ప్రేమతో అది చూడు ఎలా చేస్తుందో. సో దాన్ని ఇక్కడికి తీసుకురా అంటే వెంటనే సుగ్రీవుడు వెళ్ళి ప్రేమతో దాన్ని తీసుకొచ్చి డమ్ మహాత్ముని చేతి కంది ఇచ్చుటయు ఆ యొక్క శ్రీరాముని చేతికి ఇస్తాడనమాట. దెరంగుల జాల భ్రస్తుతి చేసి కలిత దక్షిణ కరాగ్రమున దువ్వుటయు అంటే 3,000 ఏవైతే ఉంటాయో అతని యొక్క కుడి చేత్తో ఈ 3,000తో ఇలా అంటాడనమాట. అంటే సో 3,000తో ఈ విధంగా 3 చారల్లాగా గీస్తాడు ఎవరు, శ్రీరాముడు. దక్షిణ కరాగ్రమున ధ్రువుటయు నల యుడుతకు వెనక నమరే ద్రిరేఖ అంటే ఇలా 3 రేఖలు. సో ఉడుతకు అందుకనే బాడీ పైన 3 రేఖలు అనే ఉంటాయి. అవి చూడడానికి చాలా సుఖకరంబుగను అంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇది మనకి ఈ యొక్క పాఠ్యాంశానికి సంబంధించి, దీనికి సంబంధించిన తాత్పర్యం అంతా కూడా ఇక్కడ ఉన్నది. సో మీరు అది చదువుకోవచ్చు. మీకు ఆల్రెడీ పాఠం చదువుతుంటేనే మీకు ఆ యొక్క తాత్పర్యం అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్, కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము అంటే ఉపకారి, మనకు మంచి చేసేవారికి మంచి చేయడంలో గొప్ప ఏమీ లేదు. మనకి చెడ్డ చేసేవారికి కూడా మంచి చేస్తారు చూడు, వాళ్ళే గొప్పవారు అని ఇక్కడ అర్థం. అపకారి అంటే మనకి కీడు చేసేవారు, అపకారి కీడు చేసేవాడు. పద్యం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే ఉపకారి గురించి, అంటే నేర్పరి గురించి తెలియజేస్తుంది. ఎవరి గురించి, నేర్పరి గురించి. సో ఎవరు నేర్పరి అనేది తెలియజేస్తుంది. గొప్ప విషయం ఏంటి, అపకారికి ఉపకారం చేయడం, ఉపకారికి ఉపకారం చేయడం, అపకారికి అపకారం చేయడం.
ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్ప ఏం లేదు. అపకారికి అపకారం చేయకూడదు. అపకారికి కూడా ఉపకారం చేసేవాళ్ళే గొప్పవాళ్ళు. సో అది గొప్ప విషయం అన్నమాట. పద్యంలో తప్పు అనే అర్థం వచ్చే పదం ఏది అంటే నెపము. నెపము పద్య మకుటం ఏది అంటే సుమతి. సుమతి పద్యం అన్నమాట ఇది మకుటం. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో రెండు పదాలు ఉన్నాయి, ఆ పదాల కింద గీత గీయండి అని అన్నాడు. హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్ణ ఆనందులు ఎక్కి ఆ అద్రిపై భారత జాతీయ పతాకం ఎగరవేసి కొండంత కీర్తిని పొందారు. పర్వతం, అద్రి, శిఖరం, కొండ ఇవన్నీ ఒకటే. పర్వతం, శిఖరం, అద్రి, కొండ. అలాగే నెక్స్ట్ రామాపురానికి రంగాపురానికి మధ్యన వంతెన కట్టడం వల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. అంటే వంతెన, వారధి, ఆ సేతువు పుణ్యం కొద్దీ ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది. సేతువు, వంతెన, సేతువు, వారధి ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. అలాగే ప్రజాధనం పచ్చికల మేసిన వాణ్ణి గడ్డిపోచలా భావించి వాడికి తృణమే తిండిగా పెట్టాలి. పచ్చిక, గడ్డిపోచ, తృణం. సో ఇవన్నీ కూడా మనకి గడ్డిని తెలియచేసే పర్యపదాలు. సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, అదే వారధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనది నీటి నుండే ఉప్పు లభిస్తుంది. సముద్రం, వనది, వారధి ఇవన్నీ కూడా సముద్రానికి పర్యపదాలు. నెక్స్ట్ కింది వాక్యాల్లో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. హనుమంతుడు రాముని భక్తితో కొలిచాడు, ఆ భక్తి ఎన్నటికీ తరగదు. భక్తి, బత్తి, దూరం, దవ్వు, సహాయం చేస్తున్నాను మీరు నాలాగే సాయం. సహాయం, సాయం, శక్తితో పోలిస్తే ఉడత శక్తి కొంచెమైనా ఆ కొంచెం సత్తువుతోనే. శక్తి, సత్తువ, శక్తి, సత్తువ ఇవన్నీ కూడా. దూరం, దవ్వు, సాయం, సహాయం, శక్తి, సత్తువ ఇవన్నీ ప్రకృతి వికృతుల కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ఖాళీలు ఇచ్చాడు, వాటిలో ఏదైతే సరిపోతుందో వాటిని ఫిల్ చేయమన్నాడు అనమాట. రవి పుస్తకం తెరిచి పాఠం. సో రవి పుస్తకం తెరిచి పాఠాన్ని ఏం చేస్తారు? చదువుతారు. సో రవి పుస్తకం తెరిచి పాఠాన్ని చదివాడు, చదివాడు అంటారు. సో ఇదేంటి, చదివాడు అనేది ఒక క్రియ. చదివాడు అనేది ఒక క్రియ. రాముడు డాష్తో కలిసి అరణ్యానికి పోయాడు. సో ఎవరితో కలిసి వెళ్ళాడు? సీత. సీత అనేది ఏంటి? ఒక నామవాచకం, నామవాచకం. కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. డాష్ చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. అతడు, అతడు అని రాయొచ్చు కదా. సో కిరణ్కి బదులుగా అతడు అనేది రాస్తున్నాం. సో అతడు అనేది ఏంటి ఇక్కడ? సర్వనామం, సర్వనామం. అలాగే డాష్ అంత పని జరిగిందా, అయ్యో అంత పని జరిగిందా, అయ్యో అనొచ్చు కదా. అయ్యో అనేది అవ్యయం. ఏంటి అయ్యో, అమ్మ, అవునా, అట్లా ఇవన్నీ కూడా అవ్యయాల కిందకి వస్తాయని చెప్పుకున్నాం కదా ప్రీవియస్లో. సో అవ్యయం. అలాగే పండుగ రోజు విమల డాష్ బట్టలు కొనుక్కున్నది. కొత్త బట్టలు, కొత్త బట్టలు అనొచ్చు కదా. సో కొత్త అనేది ఏంటి ఇక్కడ? విశేషణం. సో ఈ విధంగా మనల్ని రాయమన్నాడు. ఇలాకి వస్తాయి. నెక్స్ట్ కింది వాక్యాల్లో విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటి కింద గీతలు గీయండి, అవి ఏ విభక్త రాయండి అన్నాడు. మౌనిక మల్లె పూలన్ను నిన్ లున్ కూర్చి గురించి ఏంటి? ద్వితీయ, ద్వితీయ విభక్తి. అలాగే రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు. అడవికి, కిన్ కున్ లోన్. సో ఏంటి మనకి? షష్ఠి, షష్ఠి విభక్తి. చిన్నపిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి. సో తో, తో అనేది చేతన్ చేయని తోడంతో మనకి తృతీయ, తృతీయ విభక్తి. కీర్తన ఇంజనీరింగ్ చదువుకోవడం కోసం, కోసం, కొర. సో కోసం అనేది చతుర్థి. అలాగే సహాయం చేయడం వల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు. వల్ల, వల్ల అనేది పంచమి. వల్లనే కంటెంట్ పట్టి ఇవన్నీ పంచమి. సో వల్ల అనేది పంచమి విభక్తి. ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను భాషా భాగాలను గుర్తించి పట్టికలో రాయండి అన్నారు. పూర్వం ఉజ్జయిని నగర మందు, మందు అంటే అందు. అందు అనేది ఏంటి? సప్తమి విభక్తి. అక్కడ ప్రత్యయం అందు, ఆ విభక్తి పేరు సప్తమి. అలాగే విక్రమార్కుడు అనే రాజు ఉండేవాడు, అతడు ప్రజలను, ప్రజలను, ను అనేది ద్వితీయ విభక్తి. అలాగే కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు,
ఒకసారి ఆయన దేశ సంచారం కొరకు అనేది చతుర్థి. ఇలా మనకి ఇవి వీటిని గుర్తించి రాయమన్నారు. సో ఇలా మనం రాసుకోవచ్చు. అలాగే భాషాభాగం పేరు. ఇక్కడ ఉజ్జయిని అనేది ఏంటి? నామవాచకం. అలాగే విక్రమార్కుడు నామవాచకం. అతడు సర్వనామం. ఉండేవాడు క్రియ. పరిపాలించేవాడు క్రియ. ఆయన సర్వనామం. ప్రాంతాలు తిరుగుతూ క్రియ. కాశీపట్టణం నామవాచకం. సో ఇలా ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం చెరువు అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.